ఖచ్చితంగా మనం ప్రజాపార్టీ ఎలా ఉంది.
ప్రజాబాట ప్రతిష్టాత్మకంగా దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు నెలల తరబడి నెలలు దాటి ఈ రోజు 200 రోజుకి ఈ కార్యక్రమం చేరుకుంది అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అదే విధంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి అకుంఠిత దీక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజు అనేక మంది నాయకులను మనం చూస్తూ ఉంటాం రెండు రోజుల్లో మూడు రోజుల్లో జరిగే కార్యక్రమాలను మనం చూస్తుంటాం లేదా పార్టీ పిలుపునిస్తే చేసేటువంటి కార్యక్రమాలను ఎప్పుడో ఒకసారి మనం చూస్తూ ఉంటాం అలా కాకుండా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కలవాలి ప్రతి గడప నేను తొక్కాలి జనసేన పార్టీ ఆశయాలను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను వారి ఇళ్లకు చేర్చాలి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే నాకు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం అని చెప్పి ఇంతటి మహాయజ్ఞాన్ని తలపెట్టినటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి నెల్లూరు నగర ప్రజలందరి తరపున ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే పవనన్న ప్రజాపాట ఈరోజు ఒక విత్తనంగా నాటబడి మొక్కగా ఎదిగి ఈరోజు ఒక మహావృక్షంగా మారింది అంటే ఈరోజు దాని యొక్క కారణం ఈ నగరంలో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి కష్టంతో కేతంరెడ్డి గారి వెంట నిలబడి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతా ఉన్నారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే విత్తనంగా పడి మొక్కగా మారి మహావృక్షమైనటువంటి పవనన్న ప్రజాపాట రేపు రాబోయేటువంటి 2023 కావచ్చు 2024 కావచ్చు ఎన్నికల్లో ఈ మహావృక్షం అంచెలంచెలుగా కొమ్మలు కొమ్మలుగా విస్తరించి ఈ నెల్లూరు నగర నియోజకవర్గానికి నీడనిస్తుంది రక్షణనిస్తుంది ఫలాలనిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు వైసీపీ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా విసిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు బడుగు బలహీన వర్గాలు కుంగి కృషించి నశించి నీరసించిపోయినటువంటి ఈ దయనీయ పరిస్థితుల్లో నెల్లూరు నగర ప్రజల ఆశాకిరణంగా ఈరోజు వినోద్ రెడ్డి గారు మనకి అండగా నిలబడ్డం అన్నటువంటిది స్వాగతించాల్సినటువంటి విషయం అటువంటి నాయకుల యొక్క కార్యదీక్షను చూసినటువంటి గతంలో 100 కార్యక్రమంలో అనేక జిల్లాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులు శ్రేణులు కాకినాడ రాజమండ్రి కడప చిత్తూరు ఒంగోలు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది ఈరోజు అదేవిధంగా 200 కార్యక్రమంలో కూడా ఈరోజు దాదాపుగా ఒంగోలు జిల్లా నుంచి కూడా ఈరోజు గుప్తా గారు
కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు సంగీభవన్ తెలియజేయడానికి దాదాపుగా ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి కూడా వారి కార్యక్రమానికి రావడం జరిగింది. వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు పట్టడవలసిందిగా కోరుకుంటాం. ఒక రెండు మూడు నిమిషాల్లో ముగిస్తాను. ముందుగా పవన్ అన్న ప్రజాబాట 200 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంత వ్యయ ప్రయాసాలకి కష్టపడి ఇందాక చూసా అక్కడ మట్టిలో రావడం, నీళ్ళల్లో రావడం, మురికి నీళ్ళల్లో రావడం కూడా చూశాను. నేను వ్యక్తి పూజించను, వ్యక్తిలోని శక్తిని పూజిస్తా. ఆ వ్యక్తి కాదు, అతనిలో ఉన్న శక్తిని పూజిస్తా. అందరు అంటారు ఆయనకేముంది, ఆయనకేముందని. కొంతమంది పన్నోళ్ళు లేకుంటే ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, యదవులందరూ వాళ్ళు అంటారు, ఆఫ్టర్ ఆల్ మన ఇంటింటికి పేపర్ వేశాడు ఒక వ్యక్తి, అతను రాష్ట్రపతి అయ్యాడు, అట్టానే టీ కొట్టు పెట్టి టీ అమ్మిన అతను ప్రధానమంత్రి అయ్యాడు, అలానే పెట్రోల్ బంకులో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే వాణిజ్య దిగ్గజంలో ముందుకెళ్లాడు అంబానీ వాళ్ళు, అలానే ఆర్టీసీలో కండక్టర్గా చేశాడు, ఏంది టికెట్లు దించే పని, సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు రజనీకాంత్, అలానే 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు చదువులో, ఎవరో సచిన్ టెండూల్కర్ ఆయన బ్యాట్ పెడితే తెలుసుగా పరిగెడతారు, సౌత్ ఆఫ్రికా బౌలర్లే భయపడ్డారు. అట్లాగా మనకేముందని కాదు, మన యొక్క సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అది కేతం రెడ్డి వినోద్ రెడ్డికి 200 రోజులు తిరగడం అంటే జగన్ గారు వచ్చి ఈరోజు గవర్నమెంట్ లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు 100 కోట్లు సంపాదించుకున్నారు. అరే గడప గడపకు పోయినరా అంటే ఒక్కడ బావట్ల ఊరకు పోతారు, 2 ఫోటోలు దిగుతారు వస్తున్నారు. కానీ అకౌంట్ భావంతో పవన్ అన్న వస్తాడా, గవర్నమెంట్ వచ్చిద్దా రాదా తెలియదు, టికెట్ వచ్చిద్దా రాదా తెలియదు, అయినా అంకిత భావంతో సంకల్ప బలంతో తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తిని మా జిల్లాలో చాలా మంది అన్నారు, ఆ అబ్బాయి ఎవరో తిరుగుతున్నాడా, పేరు ఏదో కేతం గీతం ఏదో ఉంది, ఆ అబ్బాయి ఎమ్మెల్యే అవుతాడా, అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని కాపు సంఘ నాయకులు అర్బన్ బ్యాంక్ చైర్మన్ లాంటి వాళ్ళే మా ఒంగోలులో చర్చించుకుంటున్నారు, నాతో చర్చించారు నిన్న. మీరు కూడా రావాలంటే ఈసారి సపరేట్ గా పోయి కలుద్దామన్నాడు. నేను ఆ విషయాన్ని ఈయన కష్టపడే మనస్తత్వాన్ని బట్టి ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఆయనకి వెనక ఎవరున్నారా ముందెవరున్నారా కాదు, ఒక సూర్యుడు లాంటి శక్తినిచ్చే వెలుగునిచ్చే